ఒక శంకరాచార్యుల విగ్రహం నూట తొమ్మిది అడుగుల విగ్రహం మధ్యప్రదేశ్లో హైదరాబాదులోనేమో రామానుజాచార్యులు గారి విగ్రహం మరి అయోధ్యలో రామాలయం ఈ కట్టడాలు ఈ నిర్మాణాలు విగ్రహాలు నిర్మిస్తున్నారు ఇవన్నీ హిందూ మతోద్ధరణ హిందూ భావజాలాన్ని మళ్ళీ పునరుద్ధరించాలనే భావంతో వీళ్ళందరూ కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాజ్యాన్ని లోబరుచుకొని ధనవంతుల యొక్క ధనం ద్వారా ఇవి చేస్తున్నారు ఈ రామానుజాచార్యులకి సర్వమానవత్వ సమానం అనే పేరు పెట్టారు నిజానికి రామానుజాచార్యుల సిద్ధాంతం ఏంటి అసలు ఈ విశిష్టాద్వైతం అనేటటువంటిది విశిష్ట అద్వైతం విశిష్ట అద్వైతం ఫస్ట్ అద్వైతాన్ని కనిపెట్టినవాడు శంకరాచార్యులు అద్వైతము అద్వైతం అంటే ఏంటి ద్వైతము కానిది ద్వైతం అంటే ఏంటి ఆత్మ పరమాత్మ ద్వైతం అద్వైతం అంటేంటి ఆత్మ వేరు పరమాత్మ వేరు కాదు రెండు శూన్యమే ఆత్మ శూన్యమే పరమాత్మ శూన్యమే అని శూన్యవాదం చెప్పాడు శంకరాచార్యులు మరి ఈయన చెప్పాడు విశిష్టాద్వైతము ఈ రెండు ఉన్నాయి లేదంటే తప్పు ఆత్మ ఉంది పరమాత్మ ఉంది భక్తి ద్వారా ఈ ఆత్మ పరమాత్మకు జారాలు దాన్ని విశిష్టాంతమైతాం అన్నాడు ఈ భక్తి ఏంటి ఈ భక్తి ద్వారా జారడం అనేది ఏ భక్తి వీళ్ళిద్దరు కూడా ఈ ఆల్టర్నేటివ్ బుద్ధిజం బుద్ధిజాన్ని దెబ్బగొట్టడం కోసం ఒక ఇల్యూజన్ ఒక ఒక భ్రమపూరితమైన సిద్ధాంతాన్ని వీళ్ళు తీసుకొచ్చారు ఎలా తీసుకొచ్చారు వీళ్ళు అసలు ఏంటి వీళ్ళకి బేస్ అసలు ఆత్మ ఉన్నది ఆత్మ లేదు అసలు ఆత్మ ఏంటి ఆత్మ ఉందా లేదా అనేదానికి మొత్తం భారతీయ సాహిత్యంలో తత్వశాస్త్ర ఆధ్యాత్మికవాద సాహిత్యంలో వీళ్ళు ఏ గ్రంథాన్ని తీసుకున్నారు అంటే వీళ్ళు వేదాలు తీసుకోలేదు ఉపనిషత్తులు దర్శనాలు ఆరణ్యకాలు బ్రాహ్మణాలు వీటేటిని ఫిలాసఫీగా వీళ్ళే అంగీకరించలేదు నిగెక్ట్ చేశారు వీళ్ళని చివరికి ఏం చేశారు ఒక్క భగవద్గీతనే తీసుకున్నారు భగవద్గీతను ఎందుకు తీసుకున్నారు ఇద్దరు వ్యాఖ్యానం రాశారు రామానుజాచార్యులు గారు వ్యాఖ్యానం రాశారు శంకరాచార్యులు గారు వ్యాఖ్యానం రాశారు ఏంటి వీళ్ళు రాసింది అసలు వీళ్ళిద్దరూ అసలు ఈ వైరుధ్యం ఏంటి వాళ్ళు ఏం ప్రచారం చేయదలుచుకున్నారు వాళ్ళు ఏం చేయదలుచుకున్నారంటే ఫస్ట్ బౌద్ధం మానవుడు మానవ భౌతికవాదాన్ని చెప్పింది బౌద్ధం సత్య జ్ఞాన పరోక్షత్వమే తత్వశాస్త్రం అందు బౌద్ధం ఏదైతే సత్యం చేత పరిశోధించబడి ఆ సత్యం చేత పరో పరిశోధించబడి చెప్పిన దాన్నే జ్ఞానం అంటాం అసత్యం నుంచి కానీ నేనేదో రాత్రిపూట తపస్ చేశాను ఎవరు కనపడ్డారనే భ్రమ నుంచి కానీ ఊహ నుంచి కానీ కల్పన నుంచి కానీ వాళ్ళు ఒప్పుకోలేదు దీనికి బౌద్ధానికి బేసు సాంఖ్యశాస్త్రం కపి సాంఖ్యశాస్త్రం నిత్యో నిత్యాం చేతనచ్చేతనా బహునా యో కామాన్ తత్కారణం సాంఖ్యయోగాగమ్యం జ్ఞావా దేవం ఉచ్యతే పాశ వాళ్ళు ఏం చెప్పారంటే ఫిలాసిఫీ అనేటటువంటిది తత్వశాస్త్రం అనేటటువంటిది భౌతిక పదార్థ జ్ఞానం నుంచి స్పర్శ నుంచి మనం ఇప్పుడు ఎండలో వాళ్ళలో గాలిలో మంచులో చలిలో శరీరానికి సంబంధించి పంచేంద్రియాలకి జ్ఞానేంద్రియాలకి స్పృహ్యమానమైంది మాత్రమే ఫిలాసఫీ అన్నారు వాళ్ళు అది బుద్ధుడు ఎక్స్టెండ్ చేశాడు మానవులకు అన్నవి మానవాతరంగా ఫిలాసఫీ చర్చించకూడదు అని మానవులకు అన్వయించాడు అయితే ఒక్కసారిగా భారతదేశం భారతదేశం మొత్తం బౌద్ధ తాత్విక లోకంలోకి వెళ్ళిపోయింది బౌద్ధ ఆలోచనలోకి వెళ్ళిపోయింది బౌద్ధ సామాజిక శాస్త్రంలోకి వెళ్ళిపోయింది బౌద్ధ గమనంలోకి వెళ్ళిపోయింది అష్టాంగ మార్గంలోకి వెళ్ళిపోయింది అశోకుడు అంతటి వాడు బౌద్ధ జీవన విధానానికి పట్టాలు పట్టం కట్టాడు ఈ అశోకుడు బౌద్ధం తీసుకున్న తర్వాత అది ఎక్స్పాన్షన్ ప్రపంచ భారతదేశాన్ని దాటి ప్రపంచానికి వెళ్ళిపోయింది ప్రపంచవ్యాప్తంగా బౌద్ధం నిరాకారమైనటువంటి సూత్రం ద్వారా వచ్చి అది లిఖితంగా లిఖిత భాషలోకి స్థూపాల మీదకి చేరింది దాంతో బౌద్ధం యొక్క సూత్రాలు గుండెల మీద రాయబడ్డాయి అవి అశ్వమేధ యాగాన్ని ఖండించింది అది సౌత్రామణి యజ్ఞాన్ని ఖండించింది అశ్వమేధ యాగం అంటే అశ్వం ద్వారా ప్రపంచాన్ని జయించి ఆయుధాల ద్వారా జయించి ఆ జయించిన దానికి అశ్వాన్ని ఒక పట్టప్రాణిని చేత భోగింపజేసి బహిరంగ సంభోగాన్ని ఖండించింది సౌత్రాముని యజ్ఞను పౌండరీకం అసలు యజ్ఞను నిప్పుల్లో నుంచి పైకి ఏదేలుద్దైనా అది ఖండించింది నిప్పుల్లో మనం నెయ్యి పోసిన మనిషిని బలిచ్చి తగలబెట్టిన అది దేవతలకు అందుద్ది అనే వైదిక సిద్ధాంతాన్ని మొత్తాన్ని బౌద్ధం ఖండించింది మానవుడు ప్రకృతి నుంచి వచ్చాడు వాడు ప్రకృతిలో కలిసిపోవాలి పైన దేవతలు లేవు అంటే చార్వాకం నాస్తి భస్మీ దూహస్య దేశస్య పునరాగమనం కుత అన్నాడు చార్వాకులు అంటే చార్వాకులు నాస్తిక నాస్తి మృత్యోరఘోచర అంటే మృత్యు తర్వాత ఏమి లేదు అన్నారు అంటే బౌద్ధం చార్వాకానికి ఎక్స్టెన్షన్గా వచ్చింది చార్వాక సాంఖ్యం చార్వాకం తర్వాత సాంఖ్య ఎన్లైట్ చేసింది అసలేంటి పదార్థం ఏంటి ఆ తర్వాత జ్ఞానం ఏంటి తర్వాత శరీరంలో ఉండే నిర్మాణ ఏంటి మనస్సుకుండే నిర్మాణ అంశాలేంటి బుద్ధికుండే దాటి బుద్ధిని దాటి ఏవైనా అంశాలు వస్తే ఆ బుద్ధిని దాటిన వచ్చిన అంశాలు మనం ఎలా పరిశీలించాలి పరిశీలించినటువంటి వాటిని జీవితానికి ఎలా అన్వయం చేసుకోవాలని ఒక గొప్ప ఫిలసాఫికల్ ఏరియా భారతదేశంలో ఏర్పడ్డప్పుడు దీన్ని ఖండించి మళ్ళీ వైదిక హిందూ మతాన్ని ఎలా రక్షించాలనే ఉద్దేశంతో శంకరాచార్యులు అద్వైతం అని కొంచెం అర్థం కాకుండా తీసుకొచ్చాడు ఆయన ఆ అర్థం కాకుండా తీసుకొచ్చిన దానికి బేస్ ఏం పెట్టుకున్నాడంటే ఇద్దరు వీళ్ళిద్దరు అద్వైతము అద్వైతులు విశిష్టాద్వైతులు ఇద్దరు కూడా బేస్ ఏం పెట్టుకున్నారంటే మనుస్మృతి ఒకటి కౌటుల్య అర్థశాస్త్రం రెండు మూడు భగవద్గీత ఈ భగవద్గీతలో వీళ్ళకి బేసిక్ ఫిలాసఫీ ఏంటంటే హతోవా ప్రాప్ఛసే స్వర్గం జిత్వా భోక్షసే మహీ తస్మాదుత్ కౌంతేయ ఋద్ధాయకృత నిశ్చయ ఇక యుద్ధం చేసినట్లయితే నువ్వు హతుడు అయితే స్వర్గానికి పొందుతావు జయించితే రాజ్యాన్ని అనుభవిస్తావు కనుక అర్జున యుద్ధం చేయడానికి నిశ్చయించుకొని లెమ్ము ఇది బేస్ ఈ బేస్ తీసుకున్నారు అసలేంటిది ఈ భగవద్గీత ఏంటి భగవత్ ప్లస్ గీత భగవంతుడు చెప్పిన గీత ఎవరి భగవంతుడు కృష్ణుడు ఈ కృష్ణుడు ఎక్కడ చెప్పాడు పదకొండు అక్షౌహుల సైన్యం ఆ పక్కన ఏడు అక్షోహుల సైన్యం ఈ పక్క ఉంది పదకొండు అక్షోహుల సైన్యం యుద్ధానికి మోహరించున్నారు ఏడు అక్షోహుల సైన్యం మన పాండవుల పక్కన ఈ ఉన్నాడు అప్పుడు అర్జునుడు తన సొంత తాతగారు భీష్ముడు మరి గురువు ద్రోణుడు మరి పెదనా చిన్న వాళ్ళ దాయాదు పెదనాన్నగారి అబ్బాయి దుర్యోధనుడు సొంత అన్నని తెలుసు సొంత తల్లికే పుట్టినవాడు కర్ణుడు వీళ్ళందరిని చూసి నేను యుద్ధం చేయను అంటాడు అప్పుడు కృష్ణుడు ఏం చెప్తాడు హతోవా ప్రాప్తసే స్వర్గం జిత్వా భోక్షసే మహీం నాయన ఒకవేళ హతోవా ప్రాప్తసే స్వర్గం ఒకవేళ నువ్వు కానీ చంపబడితే ఒకవేళ భీష్ముడు అంత వాడితే చంపబడితే ద్రోణుడంతటి వాడిచే చంపబెడితే వాడి వాడిచే చంపబెడితే నువ్వు స్వర్గానికి వెళ్తావు అక్కడ రంభా ఊరు మేనక నీకు తెలుసుకున్న స్వర్గం అంటే ఒకవేళ నీవు చిత్వా పోక్షసేమహి ఒకవేళ వాళ్ళని అందరినీ చంపితే నువ్వు ఈ లోకాన్ని పరిపాలించే వాళ్ళు ఒకడు అవుతావు ధర్మరాజు తోడు తస్మాదు కౌంతేయ తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ ఓ కౌంతేయ కుంతికి పుట్టినటువంటి తస్మాత్ ఉత్తిష్ట ఈ ఈ ఈ తత్వశాస్త్ర రహస్యాన్ని కానీ నువ్వు తెలుసుకుంటే ఈ ఈ మొత్తం ఫిలాసఫీని కానీ నువ్వు తెలుసుకుంటే ఇప్పుడు నువ్వు యుద్ధానికి ఉపక్రమిస్తావు ఎందుకంటే నువ్వు నువ్వు అటు చనిపోయినా స్వర్గానికి వెళ్తావు ఇటు బతుకున్నా ఈ లోకాన్ని పరిపాలిస్తావు ఇది బేస్ పెట్టుకున్నారండి దీని మీద చాలా రాశాడు శంకరాచార్యులు గారు ఏంటి శంకరాచార్యులు గారు ఎందుకు తీసుకున్నాడు భగవద్గీతని ఇంటర్నల్గా ఆయనది హింసావాదం విశిష్టాద్వైత రామానుజాచారులు గారు ఎందుకు తీసుకున్నారు అది హింసావాదం ఏ హింస బౌద్ధాన్ని నాశనం చేసి బౌద్ధము జైనము మొదలుగా కలిగిన అహింస అనేటటువంటి దాన్ని నాశనం చేసే శక్తిని హిందువులకి ఇస్తే కానీ మళ్ళీ హిందూ రివైవలిజం హిందూ మతం మళ్ళీ పునరుద్ధరించబడదు ఒకవేళ చంపటం బౌద్ధుల్ని చంపితే తప్పు కదా లేదు నాయన నువ్వు బౌద్ధుల్ని చంపితే నువ్వు స్వర్గలోకానికి వెళ్తావు నువ్వు బౌద్ధుల్ని చంపి టప్పుడు నువ్వు చచ్చిపోయినా స్వర్గలోకానికి వెళ్తావు నువ్వు బౌద్ధుల్ని చంపి నువ్వు నిలబెడితే ఇది హిందూ రాజ్యం వచ్చింది అది ఇప్పుడు మన ఆర్ఎస్ఎస్ ముస్లిం హిందూ పరిషత్ బీజేపీ అందరూ చెప్పారు ఏంటంటే మీరు నాన్ హిందూస్ని అవసరం చంపండి చంపినందువల్ల నువ్వు స్వర్గలోకానికి వెళ్తావు అక్కడ ఇంకా మంచి రాజ్యం రంభ ఊర్వశి మేనకా తిలో ఉత్తమందరూ ఉంటారు నువ్వు చంపబడలేదు నువ్వు చంపలేకపోయావు ఇది హిందూ రాజ్యం వచ్చింది అది అక్కడ శంకరాచార్యులు ఆయన భగవద్గీతలో రాసేటప్పుడు ఆయన ఈ శ్లోకం మీద డిపెండ్ అయ్యి మనం కాదు అసలు మనం యు ఆర్ నాట్ బీయింగ్స్ అసలు మనం ఏం కాదు మన ఆత్మగా మంద కాదు మన మనం నడిపించబడుతున్నాం అంటే ఇక్కడ విశిష్టార్థమైతే ఏం చెప్పింది గ్యాస్ అస్తిత్వవాదం మనం కాదు కాదు అసలు మనం అవును మనం అవునే మనం ఏం చేయాలి హతావో ప్రాప్తసే స్వర్గం జిత్వా మోక్షసే మహి శంకరాచార్యులు మధ్వాచార్యులు దీన్ని చాలా వివరంగా ఇట్లా రాసి దాన్ని అనాలిసిస్ ఆఫ్ ది అసలేంటి మానవుని కర్తవ్యం ఏంటి అసలు తన సిద్ధాంతాలకు భిన్నమైన వాడిని నాశనం చేయాలి చంపేయాల నిర్జించాలి ఇక్కడ చూడండి అసలు నేనెవరు అనే దగ్గర అద్వైత వ్యాఖ్యాతలు అద్వైత విశిష్టాద్వైతుల వ్యాఖ్యాతలు భగవంతుడు మీద భగవద్గీత బేస్గా అజోపి సన్న వ్యయత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతి స్వామధిష్టోయ సంభావా సంభావాత్మా మయా మా అజో అజోన్న అజోపియాయాత్మా భూతనాశ్వరో అపి సన్ ప్రకృతి స్వామధిష్టోయ సంభావ సంభావ ఆత్మంటాడు సంభావం ఆత్మ మాయామా నేను పుట్టుకులేని వాడిను నాశనం లేని వాడిన ప్రాణులకు నియామకుడును అయినా నాదైన ప్రకృతిని అవలంబించి నాదైన మాయ వల్ల పుడుతున్నాను మరి వాడు ఎలా పుడుతున్నాడు నాస్తి వృత్యో రఘోచర భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుత అని వాళ్ళ ప్రశ్నకి వీళ్ళని చెప్తున్నారు ఎవరు అసలు ఎవరు ఈ కృష్ణుడు ఈ కృష్ణుడెవరు ఈ రాముడెవరు మరి వాళ్ళ పుట్టుకుని చూపిస్తున్నారు మీరు కృష్ణుడు ఫలానా యశోదకు పుట్టాడని చూపిస్తున్నారు రాముడు ఫలానా దశరథుడికి పుట్టాడు అని చూపిస్తున్నారు మరి ఎందుకు పుట్టారు వాళ్ళు మరి ఏం వాడు అన్నారు కదా అన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పుకున్నారు అయో విసన్న వ్యయాత్మాభూతానాం ఈశ్వరూపిసన్ నేను పుట్టుకులేనివాడను నాశనం కూడా లేనివాడను ప్రాణులకు నియామకుడును అయినా నాదైన ప్రకృతిని సృష్టించి నాదైన మాయ వల్ల పుడుతున్నాను దానికే మాయావాదం అని పేరు పెట్టారు శంకరాచార్య ఈయనది మహా బహుమాయావాదం శంకరాచార్యుల దేవ మాయావాదం అయితే వీళ్ళది అత్యంత మాయావాదం విశిష్టాద్వైతులది విశిష్టాద్వైతులు ఏం చేశారు అబ్బాయి ఎవరిని నమ్మట్లేదు దేవుణ్ణి ఎవరిని నమ్మట్లేదు అని వీడిని దేవుణ్ణి దేవాలయాలను సృష్టించారు ఆ దేవాలయాల్లో భూమి ఊర్లో ఉన్న భూమి అంతా అని ప్రకటించారు ఆ భూమిలో ఎక్కువ భాగం ఫలసాయాన్ని పండిస్తున్నటువంటి దానికి ట్రస్ట్లు ఏర్పాటు చేశారు దానికి భూస్వామి పెత్తనం ఇచ్చారు దానిలో పురోహితులు దోపిడి తర్వాత చాకలి మంగళ పేద ప్రజలందరికీ రెండు రెండు ఎకరం ఇచ్చి బానిసలుగా జీవించండి ఇక్కడ భూస్వాములకు ఎదురుదిరికొద్దు వర్ణ్యాన్ని మీరు పాటించండి ఈ కొద్ది భూమిలో కూడా మీకు ఫలం వస్తుంది యజ్ఞయాగాలకు సేవలు చేయండి నెయ్యి కాస్తే తీసుకొచ్చి దేవాలయానికి అండి సూపం మంచి పప్పు తీసుకొచ్చేవండి మంచి కూరగాయలు తీసుకొచ్చేవండి అంతా దేవాలయానికి సమర్పించండి యజ్ఞాలు చేయండి యాగాలు చేయండి మొత్తం దైవమే మొత్తం ఇది గుడే మీకు అని మనుస్ఫూర్తిని కౌట్యులని అర్థశాస్త్రాన్ని కలిపి గుడి గుప్తుల కాలంలో ఈ గుడి సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు ఈ మాలా మాదిగిల్ని ఎంత దూరంలో ఉంచారంట కృష్ణదేవరాయలు చెప్తాడు రెండు పేరుగొనగా అని కులంబు మదీయ భక్తుడు ఈ యలమునువాడు ఆమనతనే వశించిన పుణ్యభూమికి ఒక యోజనత్రయ పుడూర పుడూర వశించి బ్రాహ్మవేళల సనుదించి పాడుమము లాలసమంగళనామికైసి వీడు చేసిన పెద్ద ద్రోహం ఏంటంటే ఈ మాలమాదిగులు అస్పృశ్యులుగా ఉన్న వాళ్ళని రే మీరు హరిభక్తులు అని చెప్పి ఆయనకి హరి అని పేరు పెట్టారు హరి అంటే చాలా అర్థాలు ఉన్నాయి హరి అని పేరు పెట్టి ఆ హరి అంటే హరి అంటే పంది కుక్క తర్వాత హరి అంటే విష్ణువు హరి అంటే హరించువాడు వీళ్ళకి హరి అని పేరు పెట్టి దాస శబ్దాన్ని పెట్టి హరిదాసులు చేసి మళ్ళీ మాల మాలకి మాలదాసులు చేసి మళ్ళీ మాదిక్కి మాదికి దాసుడు చేసి అది ఆ రోజుల్లో ఎప్పుడూ పదిహేనవ శతాబ్దం అంచంలో మరి కృష్ణదేవరాయలు స్వయంగా చూసి ఆయన పరిపాలనలో ఉన్నదాన్ని వర్ణించింది మనం ఒకసారి చూస్తే కలడు ఒకరుడు పేరు గొనగాని కులంబు అది మెయిన్ పాయింట్ అంటే వీడు భక్తుడే భక్తుడే ఉండాలి కానీ ఆ వాడికి నామవాచకం ఉండకూడదు వాడు పిలవకూడదు మాలా అని కూడా అనకూడదు మాదిగా అని కూడా అనకూడదు పేరు గొరగా అని కులంబు మదీయ భక్తుడు కానీ ఆయన భక్తుడిగా తీర్చిదిద్దారు అరే నువ్వు అక్కడుంటేనే నువ్వు ఊరికి బయరు బయట ఉంటేనే నువ్వేదైతే ఆచరిస్తున్నావో నీచ కార్యములు నువ్వేదైతే శవాలను తీసుకెళ్ళి పాత చేస్తా సగల పెడుతున్నావో నువ్వేదైతే ఊరు శుభ్రం చేస్తున్నావో నువ్వు అంతవరకు ఉంటేనే నువ్వు ఆ పంచమ వర్ణాన్ని ఏదైతే స్వపచుడు స్వపచుడు కుక్క మాంసం తినేవాడు ఆ స్వపచుడు చండాలుడు అస్పృశ్యుడు అంచజుడు అవర్ణుడు అనే నామవాచకాలకు ఫలితంగా నువ్వు జీవిస్తేనే ఆ విధమైన జీవన విధానం నీకుంటేనే అని విశిష్టాద్వైతం వాడిని ఊరికి దూరంగా స్థిరీకరించింది దైవత్వం పేరుతో అందుకని కృష్ణదేవరాయలంతటి వాడు ఏమన్నాడు కలడు ఒక రెండు పెరుగొనగా అని కులంబు భక్తుడు విష్ణువే చెప్తున్నాడు స్వయంగా అంటే విష్ణువుకి ఏమి అంట వీడు ఊరు బయట ఉండటం ఇష్టమంట మదీయభక్తుడు ఈ ఎలా మునువాడు వామనతనే వశించిన వామన వామన అవతారంలో వశించిన పుణ్యభూమికి ఒక యోజనత్రయపు దూరపు యోజన అంటే పన్నెండు పన్నెండు మైళ్ళు యోజనత్రయం అంటే ముప్పై ఆరు మైళ్ళు యోజనత్రయపు దూరపు టూ బ్రహ్మవేళల తను దించి అంటే తెల్లవారుజామును బయలుదేరి పాడు మముల్లాల సమంగళనామి కైసికి కైసికి రాగంలో నాకు భ భజన చేస్తాడు ఈయన భజన చేసేవాడిగా మార్చి కులవృత్తిని మాత్రం అక్కడే పెట్టారు ఇక్కడ విశిష్టాద్వైతాలు ఉన్న కుట్ర ఏంటంటే మాలలు మాదిగులు ఈ రెండు కులాలు వీళ్ళు అదే కులంలో ఉండాలి అదే మొన్న ఆయన జీయర్స్వామి అని చెప్తున్నాడు ఎవడు కులవృత్తి వాడే చేయాలండి ఎవడ పని వాడే చేయాలి అందరూ కలిసి ఉండాలి అది సర్వమానవ సిద్ధాంతానికి బేస్ చేశారు అప్పుడు కృష్ణదేవరాయలే ఉన్నాడు వాడి జ్ఞానం మౌఖిక జ్ఞానం ఆ మౌఖిక జ్ఞానం వాడికి ఏం చేశారు చివరికి చమురైన తోల్ సంబు చమురైన తోల్కుబుసంబు టెంకీయును ఎత్తడి శంఖచక్ర కుండలములమరా దివిదారికము జోడము మొడమేద మొగలాకు మత్ మత్పాదరక్షయు మావు పెన్వెరగొట్టిన ఓటి తిపిరి దండీనుమెరయ చిటి సంఖ పుటికి పుటికినొక్క మాటు దాకి కలసి మొరయ్య ఎంత గౌరవం అంటే వాడు మొగలాకు గొడుగే వేసుకోవాలి మామూలు గొడుగులు వేసుకోకూడదు మత్పాదరక్ష విష్ణుమూర్తి యొక్క చెప్పుని వాడు ఇక్కడ పెట్టుకోవాలి బొడ్లో పెట్టుకోవాలి చిటితాళముల సంఖ పుటిక అది హరిహరి హరిహరి హరి 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 అని కొట్టుకుంటూ నడవాలి నడిచేటప్పుడు కూడా హరి అని కొట్టేటట్టుకు నడవాలి వాడి శరీరం మొత్తం హరి చేశారు వాడు అడుక్కునేవాడుగానే ఉండాలి భిక్షకుడుగానే ఉండాలి అంటే ఒక భిక్షక జాతిగా అస్పృశ్యుల్ని మలిచి అంటే ఈ ద ముఖ్యంగా మాలదాసుల్ని మాదిగదాసుల్ని అస్పృశ్య జాతిగా మలిచి వాళ్ళ భజింత్రిలుగా మలిచి వాళ్ళని హరినామం చేసే పాటగాళ్ళుగా మలిచి వాళ్ళలో ఉన్న విప్లవ భావాలని వాళ్ళలో ఉన్న తాత్విక భావాలన్నీ హరించి మళ్ళీ అటువంటి పాఠగాళ్ళని ఆ మహోజ్వలమైన పాఠగాళ్ళకి మళ్ళీ హరినామ స్మరణ చేయించేటట్టుగా విశిష్టాద్వైతం మళ్ళీ జీర్ స్వామి ఇప్పుడు ఈ కొత్త అవతారంలో తెలంగాణలో ఉన్న దళితుల్ని మోసం చేయటానికి శంకరాచార్యులేమో మధ్య భారతంలో ఉన్న దళితుల్ని మోసం చేయటానికి ఒక ప్రయత్నంగా మనం ఇది మనం భావించవచ్చు అంతేకాదు ఇప్పుడు మౌఖిక జ్ఞానులు మౌఖిక జ్ఞానులు అంటే మనకు తెలంగాణలో అత్యున్నతమైన దశలో గద్దరు గోరెటెంకన్న బిఎస్ రాములు వీళ్ళందరూ మౌఖిక జ్ఞానులు అంటే ప్రకృతిని కవిత్వంలోకి తీసుకొచ్చారు జాషువా గారు బోయి భీమన్న అందరు కవులు దళిత కవులు అంతా తప్పుడు నుంచి ఆనాటి నుంచి మౌఖిక జ్ఞానులు అంటే మౌఖిక జీవితంలో ఉండే భాషనంతా కవిత్వంలోకి లిఖిత భాషలోకి తేగలిగిన స్థితికి ఇప్పుడు వచ్చారు అయితే అప్పుడు ఆయన ఏమన్నాడు వెళ్ళే ఆయన ఈ ఈ ఈ మౌఖిక జ్ఞానుల యొక్క గా గాంధర్వులు పైగా వీళ్ళు ప్రాచీన కాలంలో గాంధర్వులు వీళ్ళకి గాన శక్తి ఉంది ఎక్కువ గాలిలో ఉంటారు కాబట్టి నీటిలో ఉంటారు కాబట్టి మేఘాలతో సంబంధంలో ఉంటారు కాబట్టి చిన్నప్పటి నుంచి వినపడే సప్తస్వరాలు జ్ఞాన దృష్టి ఉంటుంది అందుకు వీళ్ళని హరి హరిభక్తులు చేస్తే వీళ్ళని హరిభక్తులు చేస్తే అలా అందుకని ఆయన అన్నాడు రాయల్ కృష్ణదేవరాయలు కూడా అన్నాడు గండాభోగములను ముద్రు లహరులు గప్పి నుతులు పాడి ఆ దండను వేగులు దించి భక్తి జరితోజ తాండవం వాడు ఆ చండాలేతర శీలుడు ఆ చండాలేతర శీలుడు అంటే బ్రాహ్మి బ్రాహ్మణులకు గుడిలో బాడే సంగీతమే వస్తుంది గుడిలో వేణ మీద పాడేది కానీ ఆ సంగీత సరిగమలతో కూడిన సంగీతం మాత్రమే వస్తుంది ఉత్తిష్ట 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 గరుడధ్వజ ధ్వజ ఉత్తిష్ట నరసార్ధోల ఉత్తిష్ట ఉత్తిష్ట గరుడ ధ్వజ ఉత్తిష్ట ఉత్తిష్ట గరుడ ధ్వజ ఓ వెంకటేశ్వర స్వామి ఉత్తిష్ట 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 మీరు నిద్రలేగవాలి మీరు నిద్ర నిద్రలేగవాలి అని నుతులతో కూడుకున్నది మేల్కొలుపు చేసేది సుప్రభాతం అంటారు దాన్ని సుప్రభాతం అంటే ఉదయకాలాన్ని దేవుడు లేపేది సుప్రభాతం ఉత్తిష్ట ఉత్తిష్ట గరుడ ధ్వజ ఉత్తిష్ట నరసార్థులా అని అన్నాడు కమలాయత చూచుక కుంకుమతో విమలారుని తాతుల నీలతను లోక చలోకపతే విజయీభవ వెంకట శైలపతే కందర్ప దర్పహర సుందర దివ్య మూర్తే కాంతా కుచాంబృహ కుట్మలలోల దృష్టే అంటే ఉత్తిష్ట ఉత్తిష్ట గరుడ ధ్వజ నువ్వు నిద్రపోతున్నావు కమలాయత చూచుక కుంకుమతో కమల లక్ష్మీదేవి యొక్క ఆయత వెడల్పాటి చూచుక స్తనాగ్రముల ఉండే నల్లని బుడుపును మీరు ఆ బుడుపును మీరు కమలాయత ని మీరు కుంకుమతో కుంకుమతో ఎర్రబరిచారు చూచుక కుంకుమతో విమల అరుణ నీలతనం అంటే ఆ కుంకుమ ఆ కుంకుమ మేము రాత్రిపూట అక్కడ చూసాము విమల అరుణ నీలతను మీ నల్లని శరీరం తెల్లవారేటప్పటికీ ఆ కుంకుమ ద్వారా ఎర్రబడింది అంటే మీరు శృంగార ప్రక్రియలో రాత్రి అలిచిపోయారు విమల అరుణ నీల తను విమల మీ నల్లని విమలమైన మీ నల్లని శరీరం అరుణ నీల తను ఎర్రపరచబడింది నీలతను అంటే కమలాయత చూచుక కుంకుమతో విమలారుని తాతుల నీలతను కమలాయత లోకచ లోకపతే విజయీభవ వెంకట శైలపతే కమలాయత లోకచ లోకపతే కమలాయత లోకచ లోకపతే ఆ కమలాదేవిని ధరించడం ద్వారా మీరు లోకానికి ప్రభువులయ్యారు అంతేకాదు మీ గొప్పతనం ఏంటంటే కందర్ప దర్ప హరసుందర దివ్యమూర్తి కందర్ప దర్ప హర సుందర కందర్ప దర్పులు అంటే మన్మధుల్లాగా మీరు అందమైనటువంటి వాళ్ళు చంద్రుడి అందమైనటువంటి వాళ్ళు కందర్ప దర్ప హర సుంద హర చంద్రుడిలాగా సుందర దివ్య మూర్తే పాషాపర శేష భోగ మీరు భాషలో కూడా ఒక ఆదిశేష్ఠు లాంటి వాడు అందుకు కొని కొనియాడుతున్నాం అంటే ఇది సుప్రభాతం ఇవి బ్రాహ్మణులకి ఇవే వస్తాయి అయితే దళితులే దళితులే హరినామ స్మరణ చేస్తే ఎలా ఉంటుంది అది గండాభోగములను అక్కడ చెమట పట్టదు కందర్ప దర్పహర సుందర దివ్యమూర్తే కాంతా కుచాంబురకుమలలోల దృష్టే చెమట పట్టదు అదే దళితులే చేస్తే కోలాటాలు చేస్తే భజనలు చేస్తే వాళ్ళకి ఏ శక్తి ఉంది భౌతిక శక్తి ఉంది అందుకు కాళ్ళు ఏం చేస్తారు కోలాటాలు చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు అదే కృష్ణదేవరాయలు చెప్పాడు గండాభోగములను ముదశ్రులహర్లు గప్పి చెమట పట్టేటట్టు భజన చేయగలరు అన్నాడు అది అందుకు దళితులను రిక్రూట్ చేశారు చెమట పట్టేటట్టు భజనలు చేయగలరు కోలాటాలు చేయగలరు జాతరలు చేయగలరు అవసరమైతే చిందు చేయగలరు ఇవన్నీ ఫామ్స్ మొత్తం కూడా దళితులు దళితుల ద్వారా చేశారు హరికి అంతకుముందు బ్రాహ్మణులు భజనలు చేయలేరు బ్రాహ్మణులు కోలాటాలు చేయలేరు అంటే శ్రమతో కూడినటువంటి శ్రమతో శారీరక శ్రమతో కూడినటువంటి కళాత్మకమైనటువంటి భజన హరికి చేయించారు వీళ్ళ చేత మరి చేయించిన ఏమైనా పెట్టారా దద్దోజనం చక్రపొంగలి చిట్టిగారులు వడియాలు అవన్నీ ఏమైనా దేవాలయంలోకి తీసుకెళ్ళి పెట్టారా వాళ్ళకి ఈక్వల్ స్టేటస్ ఇచ్చారా ఇవ్వాలా అక్కడే ఆయన కృష్ణదేవరాయలే ఉన్నాడు గర్భమంటపు కలకజలము లోని రాతొట్టి నుండి కాలుగజారీ గర్భమంటపు గడిగిన కలకజలం అంటే గర్భమంటపాన్ని అన్నీ తిన్నగా కొబ్బరికాయలు కొట్టి కుంకుమ అన్ని అంత దేవతగా చేసిన తర్వాత ఆ గర్భ మంటపుని చీపురుతో కడుగుతారు కలకజలం అన్నాడు కలకజలం అంటే మురికి నీరు కాలువుగా జారి కాలువలో గుండొచ్చి ఇది పద్యంలో అద్భుతమైనటువంటి ఎక్కడ ఎవుడు చెరపకుండా వేసేసాడు కాలువగా జారి లోని రాతొట్టి నుండి ఈ మురికి జలం అంత రాతొట్టి నుండి దాన్ని ప్రసాదంగా స్వీకరించినంతటి భక్తుడా ఆ భక్తుడు అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళ చేత పాటలు పాడించుకుంటున్నారు వీళ్ళ చేత నృత్యాలు చేయించుకుంటున్నారు భజనలు చేయించుకుంటున్నారు ఎందుకు వీళ్ళు కావాలి బ్రాహ్మణులు ఉత్తిష్ట 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 నరుడధ్వజ వరకే చేయగలరు గర్భాలయంలో వరకే చేయగలరు కానీ వీళ్ళు గ గండాభోగములను ముదరస్ ముదశ్రులహరులు కప్పి అంటే శరీరంలో ఉండే చెమట్లు పట్టేటటువంటి భౌతికమైనటువంటి ముదశ్రులహరులు కప్పి నుతులు పాడి డ్యాన్సుల ద్వారా నృత్యాల ద్వారా భజనల ద్వారా కొలాటాల ద్వారా వీళ్ళు జాతరల ద్వారా శ్రమ శ్రమతో కూడిన భక్తి చేయగలరు అందుకు రిక్రూట్ చేస్తున్నాం మీకు హరిదాసుడు అని పేరు పెడుతున్నాం మీకు భక్తి అని పేరు పెడుతున్నాం మీరు స్వర్గ మీరు కూడా స్వర్గలోకానికి వెళ్తారు కానీ మీరు ఎక్కడ ఉండాలి చాతుర్వర్ణిలోనే ఉండాలి అదే సమత్వం అది ఆయన చెప్పింది కృష్ణదేవరాయలు చెప్పింది ఇప్పటికీ జరుగుతుంది వీళ్ళు వీళ్ళ వీళ్ళ స్ట్రాట్ వీళ్ళ స్ట్రాటజీలో ఇంకొక పాయింట్ మీరు చెప్తా వీళ్ళు వ్యాఖ్యానం రాసేటప్పుడు ఆయన ఏమన్నాడంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చదుత్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఏ నా నేను మాయని నాకు పుట్టుకులేదు ఇక్కడ చెప్పాడు కదా ప్రకృతి స్వాదిమిష్టోయా సంభావ సంభావమా ఆత్మ మాయామా ఇది కొట్టుకున్నాడు శంకరాచార్య నేను మాయని నేను అవసరమైనప్పుడల్లా పుడతా ఉంటా నాకు పుట్టుకోలేదు కానీ నేను అవసరమైనప్పుడల్లా పుట్టుతా ఉంటా దాని మీద డిబేట్ చేశారు భౌతికవాదులు మరి ముఖ్యంగా ఎంఎన్ రాయ్ మరి అందరూ ప్రసాద్ చెట్టు ఉపాధ్యాయు కావచ్చు అసలు నేను మాయ 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 మళ్ళీ ఎలా పుట్టింది మాయా నేను మాయని మరి నేను మళ్ళీ ఎలా పుడతాను నేను మోడీ గారిలాగా ఎలా పుడతాను నేను కృష్ణుడిగా ఎలా పుడతాను నేను రాముడిగా ఎలా పుడతాను నేను మాయను కదా మళ్ళీ నా ఎండింగ్ ఏంటి మళ్ళీ పుట్టడం ఏంటి అందుకు వాళ్ళు ఏం సమాధానం చెప్పుకున్నారు పరిత్రాడోయ సాధునాం నాయనారా ఎవ ఎప్పుడైతే ఈ హిందూ మతాన్ని ఎవడైనా హింసిస్తున్నాడని తెలిసిందో సాధువులను ఎవడైనా హింసిస్తున్నాడని తెలిసిందో సన్యాసులకి భిన్నమైన మతాలు వచ్చినాయి అని తెలిసిందో ఈ సన్ నా భక్తులకి భిన్నమైన మతాలు వచ్చినాయి అని తెలిసిందో అప్పుడు వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అప్పుడు నేను మళ్ళీ ఒక అర్జునుడిని సృష్టిస్తాను అర్జున కేవలం నువ్వు ఈ యుగం అర్జునుడు కాదు మళ్ళీ అన్ని యుగాల్లో నాకు చంపడానికి నువ్వు రావాలి ఇప్పుడు అర్జునుడు ఎక్కువ మనకి యుగే యుగే నేను మాయనే నేను మాయనే నేను యుగే యుగే సంభవిస్తా దేనికోసం హిందూ రాజ్యం కోసం సంభవిస్తా అనేక అవతారాల్లో సంభవిస్తా సాత్వికుడుగా వామనావతారంలో సాత్వికుడుగా నేను బ్రాహ్మణుడుగా సంభవించాడు వామనావతారంలో నరసింహ అవతారంలో నేను నరుడు మరియు అంటే ఆ నరసింహ అవతారంలో నేను నరుడు ప్లస్ సింహం క్రూరుగా కూడా సంభవిస్తా ఇవే ఇవే సంభవాన్ని నేను సంభవిస్తా దీనికి శంకరాచార్యులు రామానుజాచారులు యాస్ మాయ మల్లి పుట్టుద్ది ఇష్ ఎట్లా అని చర్వాకులు బౌద్ధులు జైనులు వాళ్ళని చంపడమే ఇవాళ విశిష్టాద్వైత మతం ద్వారా బౌద్ధ క్షేత్రాలన్నీ నాశనం చేయబడ్డాయి భారతదేశంలో శంకరాచారులు మా శంకరాచారులు నమ్మి శంకరాచారులు మాయావాద శూన్యవాద చెప్తున్నటువంటి భక్తులంతా బౌద్ధాన్ని తునుమాడారు ఇవాళ ఇస్లాం పెరుగుతుందని క్రైస్తవం పెరుగుతుందని బౌద్ధం పెరుగుతుందని హేతువాదులు పెరుగుతున్నారని నాస్తికులు పెరుగుతున్నారని మార్షిస్టులు పెరుగుతున్నారని అంబేద్కర్ రైట్లు పెరుగుతున్నారని తెలంగాణలో అటు మధ్యప్రదేశ్లో ఈ శంకరాచార్య ఈ విశిష్టాధైతం పేరుతో రామణ రామానుజాచారుల్ని పునఃప్రతిష్ఠించడానికి కారణం దళితుల్ని మళ్ళీ బారసలు చేయాలి మళ్ళీ ఈ పాటగాళ్ళు ఎవరైతున్నారు ఈ మాటగాళ్ళు ఎవరైతున్నారు ఈ కవులు ఎవరైతున్నారు వాళ్ళందరి చేత మళ్ళీ డబ్బు ఇచ్చి ఇచ్చి లేదు భక్తి ద్వారా లొంగ తీసుకొని ఈ ఈ సామాజిక సమత పేరుతో పేరుతో మళ్ళీ కులం ఉండాల్సిందే మళ్ళీ మన వృత్తి మనం చేయాల్సిందే మనం బానిసలుగా ఉండాల్సిందే మనం పాటగాళ్లుగా ఉండాల్సిందే మనం తాత్వికులం కాదు అది చిన్నజైర స్వామి తాత్వికుడు మనం పాటగాళ్ళగా ఉండాల్సిందే మనం రాళ్ళ దగ్గర భజనలు చేసేవాళ్ళుగా ఉండాల్సిందే గండాభోగములను ముదశ్రులహరులు కప్పిడి నుతులు పాడి ఆ దండన్ వేగుల నుంచి భక్తి జరితోచ్య తాండం ఆడాల్సిందే మన ముప్పలవాన్ని మన అభ్యుదయాన్ని అన్నీ పోగొట్టుకొని మనం నృత్యం చేయాల్సిందే మనం చెక్కలు తీసుకొని మళ్ళీ భజనలు చేసే వరకు వీళ్ళని నెట్టాల్సిందే అనే కొత్త వ్యూహంతో ఇవాళ వెళ్ళొచ్చు ఈ వాళ్ళ నుంచి కాదు చారువాకుల దగ్గర నుంచి జరిగింది మీకు ఒక్క మాట చెప్తాను ధర్మరాజు రాజ్యానికి వచ్చినప్పుడు ఏంటి మీకు ఏం కావాలని కోరుకోమన్నప్పుడు బ్రాహ్మణులందరినీ ఏం కావాలని కోరుకోమంటాడు ఇప్పుడు కేసీఆర్ గారిని కానీ మోడీ గారిని కానీ అందరిని ఏం కావాలని కోరుకోమంటే మాకు యజ్ఞయాగాలు చేయడానికి యజ్ఞశాలను నిర్మించండి నెయ్యి దేశంలో ఉన్న నెయ్యి అంత తెచ్చి ఆ నిప్పుల్లో పోయాలి అప్పుడు పిల్లలు నెయ్యి లేకుండా అల్లాడతారు పాలు నెయ్యి సుతులు నుతులు మంత్రాలు సన్యాసులు యోగులు జ్ఞానమందిరాలు వద్దు గెలాక్సీలు వద్దు లైబ్రరీలొద్దు విశ్వం ఏంటో అర్థం చేసుకోవద్దు భౌతిక పదార్థం ఏంటో అర్థం చేసుకోవద్దు తర్వాత మెటీరియలిస్టిక్ థాట్ వద్దు సాంస్కృతిక విప్లవ ఏంటో వద్దు సామాజిక విప్లవం ఏదో వద్దు కులం పోవటం వద్దు కులం ఉంటూ కలిసి ఉండాలి కులం ఉంటూ కలిసి ఉంటే అదే రామానుజాచార్యులు మొత్తం దాన్ని ఉంచండి మీరు భజన్ ఉండండి మీరు పాటగాళ్ళుగా ఉండండి అప్పుడు ఆయన అంటాడు భారతంలో చారువాగును చంపిన ఘట్టాన్ని శాంతి పర్వంలో భారతమే వర్ణించింది నిశబ్దే చస్తితే తత్రతతో విప్రజరే పునః రాజానాం బ్రహ్మచ్చాత్మా చార్వకో రాక్షసోహా నాయన ధర్మరాజ రాజు యొక్క ప్రధానమైన పనేటి నాయన ఎవడు ధర్మానికి భిన్నంగా ఉన్నాడో వాడు తలదీయటమే మీరు ముందు మాకు చార్వాకులు తల తీసుకొచ్చి చూపించండి అప్పుడే మీరు రాజ్యానికి అర్హులు మీరు భీష్ముణ్ణి చంపడము మీరు కరుణుడిని చంపడము మీరు ద్రోణుణ్ణి చంపడము కాదు చార్వాకుని చంపినప్పుడే మీ రాజ్యం ధర్మభిక్షం అవుతుందని యాభై శ్లోకాలు సాక్షాత్తు వ్యాసుడు రాశాడు తతస్తే బ్రాహ్మణ సర్వే హుంకారై క్రోధిత బ్రాహ్మణులకు ఎవరు ఎదురు తిరుగుతారో వాడిని చంపడం నిజమైన వదగానే మీ దయాదుల్ని చంపడం నిజమైన వద కాదు అది నిజమైన రాజ్యం కూడా కాదు రాజ్యం అంటే అది చండారుల్ని దళితుల్ని చార్వాకుల్ని చంపడమే రాజ్యం నిర్భరత్సంత శుచయోనిజగ్ఞ పాప పాపరాక్షసం వాళ్ళు వాళ్ళ పుట్టిన యోని కూడా పాపమైంది అందుకు ఆ స్త్రీలను కూడా చంపండి పాపయోని దీని మీద చాలా చర్చ జరిగింది యోనుల్లో పాపయోని ఉంటుందా బ్రాహ్మణులు పుట్టే వాళ్ళు మంచిగా పుట్టడం మనమేమో చట్టగా పుట్టడం దళితులు మీరెళ్ళి వాళ్ళకి భజనలు చేయటం సిగ్గుపడండి మీ జీవితాలు సిగ్గుపడండి రామానుచారులని భజన చేసేటటువంటి వాళ్ళంతా సిగ్గుపడండి భారతదేశ తత్వశాస్త్రాన్ని తెలుసుకోండి చార్వాకుడు తెలుసుకోండి బుద్ధుడిని తెలుసుకోండి జైనుల్ని తెలుసుకోండి శాక్తేయం తెలుసుకోండి దళిత ఉద్యమాన్ని తెలుసుకోండి దళిత తాత్విక చరిత్రను తెలుసుకోండి మీరు ఎక్కడ బ చెక్కలు దొరికితే అక్కడ చేయబాకండి అది మరణంతో సమానం రణం చేసిన వాడు మరణించినట్టే ఇక్కడ చూడు ఎవరిని చంపమన్నారు రాజుని ఎవరిని చంపమన్నారు ఎవడు బ్రాహ్మణులకు ఎదురు తిరిగితే వాడిని చంపండి అది నిజమైన రాజ్యం భీష్ముని చంపడం రాజ్యం కాదు కర్ణుని చంపడం రాజ్యం కాదు ఆయుధాలు ఉన్నవాడు ఆయుధాలు ఉన్నవాడిని చంపడం రాజ్యం కాదు ఓ ధర్మరాజా రాజ్యం అంటే హరికి ఎదురు తిరిగినవాడిని అప్పుడు కృష్ణుడు కృష్ణుడికి ఎదురు తిరిగినవాడు బ్రహ్మకు ఎదురు తిరిగినవాడు త్రిమూర్తులకు ఎదురు తిరిగినవాడిని చార్వాకుడిని చంపండి నాస్తి మృత్యో రఘోచర అన్నవాడిని చంపండి మానవులందరూ సమానం అన్నవాడిని చంపండి వాడు మానవులందరూ సమానం అనే పేరుతోనే వస్తాడు వాడు అది కుట్ర కనీసం ఆ కుట్ర కూడా తెలుసుకోలేనంత ఆ కుట్రను కూడా తెలుసుకోలేకపోతే మీ బుద్ధి మీ జ్ఞానం ఏమవుతుందో మనందరం కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి చారిత్రక సందర్భం ఇక్కడే మనందరం కూడా ఒకసారి అది చాలా చాలా పెద్ద దగ్గర దగ్గర భారతంలో స్వయంగా వ్యాస భారతంలో యాభై శ్లోకాలు వాట్ ఈస్ ది హిందూ సామ్రాజ్యవాదం హిందూ సామ్రాజ్యవాదం అంటే ఏంటి ఎవరిని నిహితుపాలి ఎవరిని బతికించాలి ఉత్పత్తికారుని చంపడమా అది సామ్రాజ్యవాదమా ఉత్పత్తి లేని వాడికి ఉత్పత్తిని దహనం చేయటం ఈ రోజున వాళ్ళ యజ్ఞంలో జరుగుతున్నది ఏమిటి ఉత్పత్తిని దహనం చేయటం ఇక్కడే మనం అందరూ ఆలోచించాలి చారువాకవాదానికి భిన్నంగానే శంకరాచార్యులు రామానుజాచార్యులు వాళ్ళు వాళ్ళకి సంత జ్ఞానం లేదు రామానుజాలు శంకర భగవద్గీతకే వాళ్ళు వ్యాఖ్యానం రాశారు వాళ్ళు ఇక్కడ ఏమంటారంటే జన్మ కర్మచమే దివ్యమేవం యోవేతి తత్వత తక్ష్యా దేహం పునర్జన్మనైతి మామేతి సో అర్జున ఈ విధంగా నా జన్మను కర్మను దివ్యమైందిగా ఎవడు తత్వాన్ని బట్టి తెలుసుకుంటాడో వాడు దేహాన్ని వదిలి మళ్ళీ జన్మించడు నన్నే పొందుతాడు ఎక్కడ పెట్టాడు ఆయన ఇప్పుడు ఈ స్వామి గారు దేహాన్ని వదిలి కృష్ణుని ధరిస్తాడేమో అండ్ ఇంకా ఆయన మళ్ళీ పుట్టుకులేదు అందుకని ఆయన కుక్కను తిన్నవాడు కుక్కలు అంటాడు పందిని తిన్నవాడు పందిలాంటాడు ఎద్దుని తిన్నవాడు ఎద్దులు అంటాడు నేను అచ్చగా పాలే తాగుతాను నేను అచ్చగాని ఉత్తరీయం లేకుండా ఒక కర్ర పట్టుకొని ఒక అధిపతిలాగా బ్రాహ్మణాధిపత్యానికి గుర్తులాగా ఆయన ఇతర దళితులను అవమానిస్తూ బహుజలను అవమానిస్తూ శూద్రుల్ని అవమానిస్తూ ఈ యజ్ఞయాగానికి రాజ్యాన్ని ఆశ్రయించి మరి పోలీసుల ద్వారా రకరకాల వీటి ద్వారా ఈ యజ్ఞ యాగాలు చేస్తున్నాడంటే అసలు విశిష్టాద్వైతం అంటే ఏంటి ఏం చెప్పగలడా విశిష్టాద్వైతానికి అసలు గ్రంథం ఉందా విశిష్టాద్వైతం అనేది వ్యాఖ్యానమే విశిష్టాద్వైతానికి గ్రంథం లేదు ఒక ఒక నిర్దిష్టమైన సూత్రాలు లేవు అసలు విశిష్టాద్వైతాన్ని ఎవరు చెప్పారు రామానుజాచార్యులు చెప్పాడు రామానుజాచార్యులు దేన్ని ఖండించాడు అద్వైతాన్ని ఖండించాడు అద్వైతం అంటే ఏంటి శూన్యవాదం ఏమీ లేదు అనేది విశిష్టాద్వైతులు చెప్పాడు ఉంది భూమి ఉంది ఉన్నాం దేవ దైవము ఉంది మనం భక్తి ద్వారా ఆయన చేర్చాలి మనం ఉన్నాం ఉన్న మానవులందరూ సమానమా కాదు వర్ణముల ద్వారా సమానం ఎవడు ఏ వర్ణములు ఉంటాడో అదే వృత్తి చేయడం ద్వారా సమానం ఆ వృత్తులు చేస్తూ సమైక్యంగా ఉండే ఒక గ్రామం సమాన గ్రామం అది అభివృద్ధి చెందుతుంది అని ఐదు వందల సంవత్సరాలు ఈ విశిష్టాద్వైత భావం ద్వారా దళితుల ఊరికి దూరం ఉంచారు స్త్రీని ఇంట్లో బంధించారు శూద్రులకి అక్షరం లేకుండా చేశారు అక్షరం ఎవరు చదవాలో వాడే చదవాలి అధ్యాపనం అధ్యయనం యజనం యజనం తదా ఎవడు బ్రాహ్మణుడే చదవాలి మరొకరు చదవకూడదు మీరు పాటలు పాడతా బతకండి మీరు మీరు దీని మీద పాటలు పాడండి కానీ మీకు వేదం చదివే హక్కులేదు వేదంలో ఏముంది వేదాల్లో ఏ దేవతలు ఉన్నాయి అసలు వేదాలంటే ఏమిటి అనేటటువంటి దాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం అసలు ఏంటి వీళ్ళు వేదం ఏం చెప్తున్నారు వీళ్ళు అసలు వీళ్ళు వేదాన్ని అనుసరిస్తున్నారా భగవద్గీతను అనుసరిస్తున్నారా రామాయణాన్ని అనుసరిస్తున్నారా భారతాన్ని అనుసరిస్తున్నారా మనం ఒకసారి చూద్దాం ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ వేదాలు అనేటటువంటి వాటిలో మనకి దేవతలు ఉన్నారు ఈ దేవతలందరిని రద్దు చేసి ఇప్పుడు ఈ వీళ్ళు ఏం చేశారు విష్ణువు బ్రహ్మ త్రిమూర్తులను తీసుకొచ్చారు అంతకుముందు మనకెవరున్నారు ఈ వేదాల్లో ఎవరు చెప్పబడ్డారు ఇంద్రుడు వరుణుడు ప్రాధాన్యత పొందారు అగ్ని వాయువు వీళ్ళు ప్రాధాన్యత పొందారు మరి వీళ్ళని ఎందుకు రద్దు చేశారు మళ్ళీ బ్రహ్మని ఈశ్వరుణ్ణి మళ్ళీ బ్రహ్మ ఈశ్వరుడు అని ప్రధానం చేసి మళ్ళీ ఈయన్ని తెచ్చారు ఎవరిని విష్ణువుని అసలు విష్ణు చాలా కాలం దేవుడు కాదు మరి విష్ణువుని తీసుకొచ్చారు మళ్ళీ ఈశ్వరుని శంకరాచార్యులు వాళ్ళు ఈశ్వరుని తీసుకొచ్చారు మళ్ళీ వీళ్ళు విష్ణువు శంకరాచార్యులు కలిసి కొట్టుకున్నారు చంపుకున్నారు ఒకళ్ళు ఒకళ్ళు చంపుకున్నారు వాళ్ళు శివుడు గొప్పడని వీళ్ళు విష్ణువు గొప్పడని ఒకళ్ళు ఈ మధ్యలో శక్తిని తీసుకొచ్చారు శాక్త దుర్గాదేవిని తీసుకొచ్చారు దానికి పూజలు చేశారు మళ్ళీ ఈ మధ్యలో ఆంజనేయుని తీసుకొచ్చారు అని ఆయన ద్వారా మళ్ళీ ఆయనకు పూజలు చేశారు ముక్కోటి దేవతలు దేవతలను సృష్టిస్తూ సృష్టిస్తూ వెళ్ళారు మళ్ళీ ఈ రామానుజాచార్యుడు వచ్చి అందరి దేవతలు ఒకటే అందరికీ పూజలు చేయను అన్నాడు దేశ సంపద ఏమవుతుంది అందరికీ యజ్ఞాలు యాగాలు చేసుకుంటూ విగ్రహాలు కట్టుకుంటూ ఉంటే దేశ సంపద ఏమవుతుంది అంటే అవన్నీ భ్రమలే కదా ఇప్పుడు శంకరాచార్యుడు తత్వం చెప్పినాడు ఆయనకు విగ్రహం ఎందుకు సరే శంకరాచార్యులు ఎవరిని పొగిడాడు మీకు తెలియకేగా శంకరాచార్యులు ఏ దేవుడిని నిర్ధరించాడు ఆయన పేరు రామానుజాచార్యులు రామానుజాచార్యులు చార్యులు అంటే బ్రాహ్మణుడు రాముడు పేరు పెట్టారు అప్పటికి మరి మొదట శంకరాచార్యులు శంకర అది శివుడు పేరు పెట్టారు అక్కడ మరి శైవం అక్కడ శైవం వచ్చింది ఇక్కడ వైష్ణువ వచ్చింది విష్ణువు యొక్క భావం వైష్ణువు వచ్చింది ఈ విష్ణువు అనేటటువంటి దేవుడు మళ్ళీ పునరుద్ధరించడాలు కానీ ఒకలా మీరు చేస్తే మరి శంకరాచార్యుడు ఎందుకు పెట్టారు ఈయన కర్త కాదుగా ఈయన కర్త కాదు కదా శంకరాచార్యులు రామానుజాచార్యులు ఇద్దరు కృష్ణుడికి వ్యాఖ్యానం రాశారు భగవద్గీతకి వ్యాఖ్యానం రాశారు వేదాలకు వ్యాఖ్యానం రాశారు ఉపనిషత్తులకి వ్యాఖ్యానం రాశారు కఠోపనిషత్తుకి వ్యాఖ్యానం రాశారు ఈశ్వశ్వర ఉపనిషత్తుకి వ్యాఖ్యానం రాశారు ఆయన లేదు అన్నాడు ఈయన ఉంది అన్నాడు ఈ ఉంది అనే దానిలో ఈయనేం తీసుకున్నాడు సమాజం వర్ణ వ్యవస్థగా ఉంది కుల వ్యవస్థగా ఉంది అస్పృశ్యంగా ఉంది ఎలా ఉంటే దేవుడు ఎలా సృష్టిస్తే బ్రాహ్మణో బ్రాహ్మణోముఖ మాసీద్ బాహురాజుని కృతగా ఊరి దశగా సూద్రవ జాత ఎలా సృష్టిస్తే అలాగే ఉంచాలి దాన్ని మిక్స్ చేయకూడదు దాన్ని కలపకూడదు అసలు హిందూ మతమే ఉంది వేరే మతం లేదు అని అన్నాడు మరి శంకరాచార్యుల్ని ఎవరిని పూజించాడు ఏమి లేదు అని పూజించాడు ఏమి లేదు అని చెప్పాడు లేని ఆయన ఆయనకి విగ్రహ వేశారు మఠమే ఉండాలి అక్కడ శంకరాచార్యులు మఠాలే మరి విగ్రహ వేశారు ఆయనకు భిన్నమా అలాగే రామానుజాచారు మఠమే మరి ఆయనకి విగ్రహ వేశారు భిన్నమా ఆ శంకరాచార్యులు రామానుచారు ఇద్దరు దేవుళ్ళ లేదా దేవుళ్ళు కొనియాడిన వాళ్ళ దేవుణ్ణి నుతించిన వాళ్ళ ఏంటి ఎందుకు మీరు విగ్రహాలు వేశారు వీళ్ళకి వీళ్ళు భక్తులు కదా ఈయన భక్తుడు ఆయన వేదాంతి వేదాంతి అంటే ఏంటి వేదాంతము అంటే ఏంటి తత్వము అంటేనేమో మనిషికి ప్రకృతికి ఉండే సంబంధాన్ని విశ్లేషించేది తత్వం తత్వం భౌతిక మానవ సమాజానికి ప్రకృతికి ఉండే అవినాభావ సంబంధాన్ని మనిషికి మనిషికి ఉండే సంబంధాన్ని విశ్లేషించేది మానవ శాస్త్రం మానవ సమూహాలను విశ్లేషించేది సామాజిక శాస్త్రం మనిషి యొక్క మెదడుని గురించి విశ్లేషించేది మనోవిజ్ఞాన శాస్త్రం మరి ఇది ఏ శాస్త్రంలోకి వస్తుంది భక్తి అన్నారు ఏంటి భక్తి అంటే ఏంటి ఎవరికి భక్తి మీరు రామానుజుడు కొలిసినోడికి భక్తి అసలు రామానుజుడు ఎవరిని కొలిచాడు విష్ణువు అన్నాడు ఈ విష్ణువు ఎవరు అసలు ఆయన పాల సముద్రం మీద పుండుకున్నాడు అన్నారు పాల సముద్రం తోడేస్తే ఏమైంది పెరుగు సముద్రం అయింది పెరుగుని జిలిగితే ఏమైంది వెన్న వచ్చింది కాస్తే ఏమైంది నెయ్యి వచ్చింది అసలు పాల సముద్రాలు ఉంటాయా అందులో ఆదిశేషుడి మీద అన్న అసలు ఎలా పండుకుంటాడు ఆదిశేషుడి మీద అంటే అనుచితమైనటువంటి పావజాలంతో సృష్టించబడినటువంటి వాళ్ళు వీళ్ళంతా మరి వాళ్ళని కొనియాడు ఆయన సరే ఏదో భక్తుడు హరి అన్నాడు హరి హరినామం చేశాడు ఆ హరికి కొనియాడిన వాడికి మీరు విగ్రహం ఎందుకు వేశారు నాకు అస్తిత్వం లేదని చెప్పారు కదా ఇద్దరు మేము భక్తులు వే కానీ మాకు అస్తిత్వం లేదన్నారుగా మా ఆత్మీళ్ళు పరమాత్మలో కలుస్తుంది వీళ్ళ ఆత్మ పరమాత్మలో కలిసిపోయింది మరి పరమాత్మలో కలిసిపోయినప్పుడు శంకరాచార్యులకి రామానుజాచారులకి మధ్వాచార్యులు ఉన్నాడు మధ్యలో మళ్ళీ ద్వైతం చెప్పాడు అంటే ఆత్మ వేరు పరమాత్మ వేరు అసలు ఈ రెండు కలవని చెప్పాడు ఆయన్ని పక్కన పెట్టేశారు ద్వైతి త్రిమతాచారులు అంటారు వీళ్ళని ఈ ఆచార్యులు మఠాలు స్థాపించారు బౌద్ధ బౌద్ధేత్రాలన్నీ నాశనం చేసి ఆ ప్లేస్లో మఠాలు స్థాపించారు మళ్ళీ వీళ్ళకి విగ్రహాలు ఎందుకు వేస్తున్నారు యజ్ఞాలు ఎందుకు చేస్తున్నారు అంటే ప్రకృతి సంపద అంతా నాశనం చేయాలి మళ్ళీ రిక్రూట్మెంట్ ఎందుకు చేస్తున్నారు మళ్ళీ వర్ణ వ్యవస్థని పునఃస్థాపించాలి మళ్ళీ హిందూ మత హిందూ మతాన్ని వేళ పేరుతో ఎందుకు బోధిస్తున్నారు వైష్ణవానికి శైవానికి యుద్ధం పెట్టాలి వైష్ణవ శైవానికి యుద్ధం పెట్టమే కాక బౌద్ధం మీద పోరాడాలి బౌద్ధం విస్తరిస్తుందని మరి బౌద్ధం విస్తరించడమే కాకుండా క్రైస్తవ మతం ఇస్లాము సిక్కులు మహా మార్క్సిస్టులు వీళ్ళందరినీ దెబ్బతీయాలి మరి ఎవరు ఈ జీయర్ స్వామి ఆయన ఉత్తరం లేకుండా ఎందుకున్నాడు ఆయన కర్ర ఏంటి అసలు ఈ కర్ర దేనికి గుర్తు ఆయన ఏ ఏ గ్రంథం నుంచి మనకు చెప్తున్నాడు భగవద్గీత నుంచి చెప్తున్నాడు భగవద్గీత ఏంటి హింస మనిషిని చంపు ఆ చంపిన వా ఎవరిని చంపు హిందూ మతాన్ని బెదిరించిన వాడిని చంపు ఆ చంపితే నువ్వు స్వర్గలోకానికి వస్తావు ఆ చంపితే స్వర్గలోకానికి వస్తావు నువ్వు ఒకళ్ళ చంపి నిలబడితే హిందూ రాజ్యంలో గొప్పవాడిపోతాం మరి ఇది ఆర్ఎస్ఎస్ భావజాలం కదా మళ్ళీ ఆర్ఎస్ఎస్ హిందూ పరిషత్తు వాళ్ళందరూ దీ వీటి వెనక్కు ఉన్నట్టు మనకు అర్థమవుతుంది కదా అందుకే కదా మరి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి దీన్ని ఓపెన్ చేయటం ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది దళిత బహుజనులు మైనార్టీలు మనందరం కూడా అర్థం చేసుకోవాల్సింది రివైవలిజం హిందూ రివైవలిజం ఇప్పుడు మనకు కావాల్సింది చారు ఎందుకు ఈ మొత్తాన్ని ఖండించి నాస్తి మృత్యో రఘుచర చెప్పారు వాళ్ళు అసలు మృత్యు తర్వాత ఏమీ లేదు ఒక దశలో శంకరాచారులు చారువాకవాదం అన్నారు ఏమీ లేదన్నాడుగా ఏమీ లేదన్నాడు కాబట్టి చారువాకులు వీళ్ళు కూడా అదే అన్నారు చారువాకవాదానికి ప్రతిరూపమే శంకరాచార్యులు అన్నారు వీళ్ళు కూడా మరి శంకరాచార్యులు ప్రత్యేకంగా బౌద్ధ శంకరాచారులు మధ్వాచారులు రామానుజాచారులు అని ఎందుకు పేరు పెట్టుకున్నారు మరి ఆచార్య వంశు నుంచి వచ్చిన వాళ్ళందరూ పురోహితులు ఇందుకు అయ్యారు తత్వజ్ఞులు ఎందుకు కాలేదు తత్వజ్ఞానంతో ఒక్కళ్ళు కూడా ఎందుకు బుక్కు రాయలేదు ఒక్క సొంత పుస్తకం కూడా ఎందుకు శంకరాచార్యులు రాయలేదు వ్యాఖ్యాతగానే ఎందుకు మిగిలిపోయాడు శంకరాచార్యులు వ్యాఖ్యాతగానే భగవద్గీత కానీ మరి అన్ని గ్రంథాలకు వ్యాఖ్యానం రాసిన వాడు కానీ ఎందుకు మరి అంత గొప్పవాడైన వాడు ముప్పై అతి తక్కువ కాలంలో ఎందుకు మరణించాడు ఆయన మరణించడానికి కారణం అంటే ఆయన మరణాన్ని తెలుసుకోలేకపోయాడా ప్రాకృతిక వైద్యాన్ని తెలుసుకోలేకపోయాడా ప్రకృతిలో ఎంతకాలం జీవించాలి వాయువు నీరు భూమి వీటి గురించిన జ్ఞానం ఆయనకి లేదా ఎందుకు మరణించాడు శివైక్యం అయ్యి అన్నారు అంటే శివైక్యం శివైక్యం అనే దానికి పని పూర్తి కాలేదుగా ఎందుక ఎందుకు అన్నాడు మరి ఆయన సన్యాసత్వాన్ని ఎందుకు బోధించాడు గృహస్థాశ్రమాన్ని ఎందుకు బోధించలేదు మరి వీళ్ళందరూ నిజమైన సన్యాసులేనా ఇవన్నీ ప్రశ్నలు మన ముందుకు వస్తున్నాయి దీనివల్ల మళ్ళీ మనం చార్వాకాన్ని బౌద్ధాన్ని అంబేద్కర్జాన్ని మహాత్మ పూలేని పెరియారిని నారాయణ గురుని వీళ్ళందరినీ మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అందువల్ల ఈ విశిష్టాద్వైతం పేరుతో ఈ హైదరాబాదులో ప్ర జరుగుతున్నటువంటి ఉత్సవం అది హిందూ మతోన్మాద భావజాలకి దళిత బహుజన మైనార్టీలకి వ్యతిరేకమైంది దళిత బహుజన మైనార్టీలు మరియు కమ్యూనిస్టులు మరియు మరి ముఖ్యంగా అంబేద్కర్ వాదులు వందకు వంద మనం ప్రత్యామ్నాయ బౌద్ధ భావజాలాన్ని అంబేద్కర్ భావజాలాన్ని మనం తీసుకెళ్ళాలి రాజ్యాంగానికి వ్యతిరిక్తమైన రాజ్యాంగంలో ఉండే సూత్రాలకి ఇది వ్యతిరిక్తమైనటువంటి యజ్ఞం ఇది వ్యతిరిక్తమైన విగ్రహ ఆవిష్కరణ వ్యతిరిక్తమైన తంతు ఇక్కడ భజనలు పాటలు అన్నీ కూడా భావజాల భౌతిక భావజాలానికి చార్వాక బౌద్ధ భావజాలానికి ఇవి వ్యతిరిక్తమైనవి ఏ నోటితోనైతే మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాట పాడాము ఏ నోటితోనైతే మనం ప్రజల్ని మేల్కొల్పెట్టేటువంటి పాట పాడాము ఈ ఊరు మనదిరా ఈ వాడమనదిరా ప్రతిపల్లె మనరా అని పాడాము ఆ ఆ మహోన్నతమైన స్వరాలు ఈ దీనికి పలకడానికి వీల్లేదు మనందరం కూడా మహోన్నతమైనటువంటి సాంస్కృతిక విప్లవ భేరిని మళ్ళీ భోగించి ఈ హిందూ భావజాలానికి ఆల్టర్నేటివ్గా అంబేద్కర్ బౌద్ధ భావజాలాన్ని తీసుకురావాలని చెప్పి కోరుతున్నారు విప్లవం సాంఘిక విప్లవం వరిదిలాలి సాంస్కృతిక విప్లవం వరిదిలాలి చార్వాకవాదం వరదిలాలి బ్లాక్ స్క్రీన్ నుంచి ఈ తత్వశాస్త్ర బోధనని చేసే అవకాశం ఇచ్చినందుకు చేతనకు అభినంది